నమస్తే వెల్కమ్ టు టీవీ మోసగాళ్లు వంటి చిత్రం తర్వాత మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ సన్నీ లియోన్ వంటి వారు నటించారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ట్రైలర్ కాస్త సినిమాపై ఆసక్తిని పెంచాయి ఇక ఢీ లాంటి సూపర్ హిట్ను మరోసారి తన ఖాతాలో వేసుకోవాలని ఈ సినిమా కోసం విష్ణు గట్టిగానే కష్టపడ్డారు మరి అతడి కష్టం ఎంతవరకు ఫలించింది ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే జిన్నా తన ఫ్రెండ్స్తో కలిసి తిరుపతిలో టెంట్ హౌస్ నడుపుతూ ఉంటాడు ఈ క్రమంలోనే ఆయన ఒక గూండ దగ్గర అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పారిపోతాడు చివరికి ఆ గూండ జిన్నాను పట్టుకుంటాడు అతని అప్పు తీర్చడానికి ఆ గూండ షరతు కూడా పెడతాడు అదేంటంటే తన సోదరిని వివాహం చేసుకోవాలని అంటాడు దీంతో చేసేదేం లేక పెళ్లికి ఒప్పుకున్న జిన్నా అతని ఇంట్లో ప్రవేశిస్తాడు అక్కడ అనుకోని సంఘటనలు ఎదురవుతాయి చివరకు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది గూండా సోదరితో జిన్నా వివాహం జరిగిందా లేదా మధ్యలో జిన్నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఎవరు ఆమెకు జిన్నాపై సంబంధం ఏంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన అసలు కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే హీరో హీరోయిన్ల చిన్ననాటి సీన్స్తో చిత్తూరులోని సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే మొదలైంది ఆ తర్వాత ఓ టెంట్ ఓనర్గా విష్ణు ఎంట్రీ అలరిస్తోంది ఇక సునీల్ రఘుబాబుల కామెడీ మధ్యలో హీరో లవ్ సీన్స్ ఇలా ఆసక్తికరంగా సాగుతుంది అయితే కథలో అనూహ్య ట్విస్ట్తో వచ్చే ఇంటర్వెల్ సీన్ బాగుంది హీరో హీరోయిన్స్ మధ్యలో వారి ఫ్రెండ్స్ హీరోకి వచ్చే ఇబ్బంది ఇలా అన్ని రకాల సీన్స్తో ప్రథమార్థం సాగుతుంది విలేజ్ డ్రామాగా వచ్చిన జిన్నా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది మంచి కాస్ట్ డీసెంట్ కామెడీ సాంగ్స్తో బాగానే ఉంది ఎంటర్టైన్మెంట్ వరకు ఆకట్టుకుంటుంది అలాగే విష్ణు ఎన్నికల్లో నిలబడ్డానికి సిద్ధమవ్వటం దానికి సంబంధించిన సీన్స్తో ద్వితీయార్థం ఓకే అనిపించేలా మొదలైంది అయితే సెకండ్ హాఫ్లో కథనం మరో మలుపు తిరుగుతుంది ఇక ఇక్కడ వెన్నెల కిషోర్ కామెడీ సినిమాను నిలబెట్టేలా ఆసక్తికరంగా సాగుతుంది సన్నీపై ఓ కీలక ట్విస్ట్ రివీల్ అయినా సన్నివేశాలు బాగున్నాయి సెకండ్ హాఫ్ లో కామెడీ మరింత ఎక్కువ ఉంది వెన్నెల కిషోర్ తన రోల్లో మంచి కామెడీ పండించారు ఒక ఇంట్రెస్టింగ్ నోట్ తో సీక్వెల్ హింట్ ఇస్తూ సినిమాను ముగించిన విధానం బాగుంది సరదాగా ఆకట్టుకునేలా సినిమా రూపొందించారు కొన్ని లాజిక్ లేని సీన్స్ తప్పిస్తే సినిమా ఓకే అనిపించేలా ఉంది సెకండ్ హాఫ్ పూర్తిగా హర్రర్ ఎలిమెంట్స్ పై ఫోకస్ చేసిన కామెడీకి ప్రాధాన్యత ఇచ్చారు ఇక నటుల విషయానికి వస్తే జిన్నాగా మంచు విష్ణు కొన్ని కామెడీ సన్నివేశాల్లో బాగా నటించాడు కామెడీతో పాటు మిగతా సన్నివేశాల్లోనూ ఓకే అనిపిస్తాడు పాయల్ రాజ్పుత్ పాత్ర తక్కువగానే ఉంది ఉన్నంతలో మెప్పించింది సన్నీ లియోన్ ఎప్పటిలాగే ఆమె తన గ్లామర్తో మెరిసిపోయింది అలాగే నటున పరంగా ఓకే అనిపిస్తుంది మిగిలిన వెన్నెల కిషోర్ సద్దాం సునీల్ రఘుబాబు నరేష్ ఇలా ఎవరికి వారే తమ వంతు పాత్రలను బాగా చేశారు ఇక సాంకేతిక విషయాలకు వస్తే కూనా వెంకట్ అందించిన కథ జస్ట్ ఓకే అనిపిస్తుంది కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు చోటాకే నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది కొన్ని పాటలు అలాగే బీజిఎం ఆకట్టుకుంటాయి చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి మొత్తంగా చూస్తే మంచు విష్ణు ఇటీవల చిత్రాలతో పోలిస్తే ఇది పర్వాలేదు సినిమాని ఇంకా బాగా డీల్ చేసే అవకాశం ఉన్నా అలా జరగలేదు ఓవరాల్గా ఓకే అనిపిస్తుంది